కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కనకరాజును సన్మానించారు తన కళను కేంద్రం గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందంటున్న కనకరాజుతో మా ప్రతినిధి పండరి ఫేస్ టు ఫేస్ కళకు అరుదైన గౌరవం దక్కింది ఆదివాసి గుడాలకే పరిమితమైన గుస్సాడి నృత్యానికి కేర ఫడ్రస్గా నిలిచిన కనకరాజుకు పద్మశ్రీ అవార్డు దక్కింది ఈ పద్మశ్రీ అవార్డు దక్కడం పట్ల ఆయన ఎలాంటి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు పద్మశ్రీకి అర్వత సాధించడంలో ఆయన ఎన్ని కష్టాలు పడ్డారని ఆయన తెలుసుకుందాం కనకరాజు గారు చెప్పండి మీరు ఎనభై ఒక సంవత్సరంలో మీ యొక్క గుస్సాడి నృత్యానికి ఒక అద్భుతమైన పట్టం కట్టింది పద్మశ్రీ అవార్డు వచ్చింది ఎట్లా ఉంది మీకు ఇప్పుడు సంతోషం ఇప్పుడు నాకైతే ఇప్పుడు పద్మశ్రీ మేడం నాకు ఇస్తున్నదంటే మాకు సంతోషము వచ్చింది నాకని లేవు నా ఆదివాసి కూడా మొత్తం కుటుంబం కూడా అందరికీ సంతోషం ఉండాలి నాకు ఒక్కొక్క లేదు అందరికి సంతోషం ఉంటే మా మొత్తము ప్రజలకు మొత్తం ఆదివాసికు సంతోషం ఉంటేనే నాకు కూడా మంచిది అందరికీ మంచిది ఉండాలని నేను బాగా కోరుతున్నా వాళ్ళ దయ నుంచి అఫ్సర దయ నుంచి కేసీఆర్ అందరిది దయ దయ నుంచి ఇది నాకు ఇప్పుడు వచ్చింది తెలంగాణకు నాకు ఇది వచ్చింది అంటే నేను కూడా ఖర్చు అప్పుడు నేను తుకరాం సాబ్ నేర్పించిన వరకు నేను అంత గుసడి గుసడి మాస్టర్ని చేసి నేను అది ట్రైనింగ్ చేసి అన్నీ చేసే వరకు ముప్పై ఐదు మందికి నేను అక్కడ ట్రైనింగ్ చేసి ఢిల్లీకి తీసుకుపోయిన ఇందిరాగాంధీకు నేను సమానం చేసిన అది నాకు చేసింది దానికి ఒక టోపీ దండ అని తో చీతారు తోలు అని ఇచ్చేవారు అది కుర్చి పట్టింది మేము ఏడు మినిస్టులు అది నేను ఎగిరిన ఎగిరి నాకు ఫస్ట్ పాస్ పాస్ అయింది అది నేను ఫస్ట్ పాస్ అది సెకండ్ నేను అంటే గుస్సాడి అంటే పర్టికులర్గా అంటే ఒక గుస్సాడి నృత్యం అంటే ఏంది ఒక ఆదివాసులు మాత్రమే ఆ గుస్సాడి నృత్యాన్ని ఎందుకు ఆడతారు అది ఒకసారి చెప్పండి అది ఎందుకు ఆడతారంటే మా దేవుడు అని అది దీపావళికు మేము బాగా ఇది మా దేవుడు దాని దీపావళికి మేము బాగా కృషి చేస్తాము అట్లాగనే ఆ దేవుడు మళ్ళీ ఢిల్లీకి రావాలి అని మొదటి సంధి మా పెద్ద మనుషులు అన్నారు ఇది మొత్తానికి గుత్సాడి నృత్యానికి సంబంధించి కూడా జీవితాంతం కూడా ఈ యొక్క నృత్యంతో ఉంటాను మరికొన్ని రోజులు ఏదైతే అంతరించి పోతున్నయో గుత్సాడి నృత్యాన్ని బతికించడం తన కర్తవ్యం అని చెప్పేసి కూడా కనక పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ శ్రీధర్ తో కలిసి పండరి టీ న్యూస్ రవీంద్ర భారతి నుంచి